వెల్కమ్ టు ఈగల్ హెల్త్ సుగంధ ద్రవ్యాలు లేదా మసాలా రుచులు మరియు సుగంధాల ప్రత్యేకమైన సమ్మేళనం ఇవి ఏదైనా ఆహారం రుచిని పెంచుతాయి భారతీయ సుగంధ ద్రవ్యాలు శతాబ్దాలుగా వాటి ప్రత్యేకతకు ప్రసిద్ధి చెందాయి భారతీయులను భారతీయ సుగంధ ద్రవ్యాలను ఎప్పుడూ చేయలేం ఆహార తయారీలో చాలా ఆశ్చర్యకరమైన వాస్తవం ఏంటంటే ఏ ఆహారము ఒకే రుచిని కలిగి ఉండదు మరియు సుగంధ ద్రవ్యాలతో మాత్రమే తయారు చేయవచ్చు ప్రతి ఇంట్లో సుగంధ ద్రవ్యాల రహస్యం దానితో సంబంధం ఉన్న గొప్ప చరిత్రను కలిగి ఉంది కొన్ని రహస్య మసాలా మిశ్రమాలు కుటుంబ ఆహార సంస్కృతిని కలిగి ఉన్న తరాల ద్వారా పంపించబడ్డాయి వర్షాకాలంలో సుగంధ ద్రవ్యాలను పాడవకుండా ఎలా కాపాడుకోవాలో చూద్దాం ప్రతి భారతీయ వంటగదిలో మీరు ఖచ్చితంగా ఆహార రుచిని నొక్కి చెప్పే ఆరోగ్యకరమైన సుగంధ ద్రవ్యాలు మరియు చేర్పుల నిధిని కనుగొంటారు ఈ విలువైన సుగంధ ద్రవ్యాలను సంరక్షించడం చాలా ముఖ్యం ముఖ్యంగా చీకటి మరియు తేమగా మారిన వర్షాకాలంలో ఆహారం సులభంగా పాడు కావడం ప్రారంభమవుతుంది తడి వాతావరణం వల్ల సుగంధ ద్రవ్యాలు తేలికగా తడిసిపోతాయి వాసన కూడా మసకపారడం ప్రారంభమవుతుంది వర్షాకాలంలో మనం ఉడికించే ఆహారం త్వరగా చెడిపోతుందని గమనించవచ్చు సుగంధ ద్రవ్యాలకు కూడా ఇది వర్తిస్తుంది ఇవి తేమతో కూడిన వాతావరణానికి గురైనప్పుడు వాటి రుచిని కోల్పోతాయి కాబట్టి మీ మసాలా దినుసులను నిల్వ చేసేటప్పుడు అదనపు జాగ్రత్త వహించండి వర్షాకాలంలో సుగంధ ద్రవ్యాలు ఎలా తయారు చేయాలో నిశితంగా పరిశీలిద్దాం వర్షాకాలం రాకముందే మీ వంటగదిని శుభ్రం చేసి అన్ని మసాలా దినుసులను గాలి చొరబడిన తొట్టెల్లో ఉంచండి ఇలా చేయడం వల్ల మీ మసాలా దినుసులు ఫంగస్ నుండి తొలగించడమే కాక అవి ఎక్కువ కాలం తాజాగా ఉండేలా చూస్తాయి మనం తరచుగా మసాలా దినుసులను స్టవ్ పక్కన ఉంచుతాము ఇది అధిక స్థాయి వేడి మరియు తేమను ప్రదర్శిస్తుంది సుగంధ ద్రవ్యాలలో ముఖ్యమైనవి నూనెలు మరియు సుగంధ ద్రవ్యాలు గాలిలో ఆవరైపోతాయి ముఖ్యంగా వర్షాకాలంలో మీ సుగంధ ద్రవ్యాలు మసాలా పొడులు మరియు సుగంధ ద్రవ్యాలు సూర్యరశ్మికి గురికాకుండా స్టవ్ వైపు కాకుండా ఉండేలా ఎల్లప్పుడూ చూసుకోండి వేడి చొచ్చుకుపోకుండా ఉండడానికి మీరు మీ సుగంధ ద్రవ్యాలను ముదురు రంగు డబ్బాల్లో నిల్వ చేయవచ్చు ఫ్రిడ్జ్ తరచుగా సుగంధ ద్రవ్యాల సహజ రుచి మరియు వాసనను మారుస్తుంది మీ రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసినప్పుడు కూడా ప్లాస్టిక్ కవర్లలో ముద్దలు ఏర్పడడం మీరు గమనించి ఉండవచ్చు రిఫ్రిజిరేటర్లోని తేమ కారణంగా ఇది సంభవిస్తుంది మీ మసాలా దినుసులను పొడి కంటైనర్లు లేదా మందపాటి గాజు బాటిల్స్లో భద్రపరచడం ద్వారా పరిష్కరించవచ్చు స్మార్ట్ కిచెన్ కోసం ప్రాథమిక మరియు సరళమైన నియమం ప్రతిదీ నిటారుగా నిల్వ చేయడం ఇది సౌకర్యవంతంగా ఉంటుంది చూడడానికి అందంగా ఉంటుంది మసాలా పొడులు పాడవకుండా కాలం మన్నికగా ఉండడాన్ని పొడిగిస్తుంది సుగంధ ద్రవ్యాలు నిటారుగా ఉంచడం వల్ల అవి తేలుకగా పాడి చేయకుండా చూస్తాయి ఏదైనా తేమ మీ మసాలా దినుసుల రంగు వాసన మరియు రుచిని పాడు చేస్తుంది తడి కాలంలో మీ మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలు ఎలా ఉపయోగించాలో జాగ్రత్తగా ఉండండి మసాలాలు తడి చేతులతో లేదా తడి చెంచాలతో ఎప్పుడూ తాకవద్దు ఎందుకంటే ఇది ఫంగస్ ఏర్పడడానికి ప్రేరేపిస్తుంది మడతల వాసన మరియు రుచిని కోల్పోకుండా ఉండడానికి మీ మసాలా దినుసులను నీటి నుండి దూరంగా ఉంచండి మీ సుగంధ ద్రవ్యాలను ఎల్లప్పుడూ నీరు మరియు కాంతి వనరుల నుండి మరియు పొడి చీకటి ప్రదేశాల్లో ఉంచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ హెల్త్ లైక్ అండ్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ బ్యూటీ